రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండల కేంద్రంలో బాలిక శీలానికి వెలకట్టిన ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి పోలీసు అధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కోనరాపేట మండల కేంద్రంలో బాలిక శీలానికి వెలకట్టిన ఉదంతంపై ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. పంచాయతీ చేసిన గ్రామ పెద్దలు ఆసుపత్రి యాజమాన్యం బాధితుడు మల్లేశంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ఇండియా ఆఫీస్ లో పని చేస్తాను చేస్తే 5 వరకు నేను తాళం వేసుకొని తడిపోయినా పోతే ఆంత కిటికీ లేతాన వరకు వచ్చి నేను వచ్చి దొరక పట్టుకున్నాడు మోసం చేసిండు నీకు చెల్లెలు లేదని భార్య లేదని ఇవ్వలేదా నీకు అవసరమా నన్ను ముట్ట అవసరం లేదని చెప్పినా కానీ పట్టించుకోలేదు అటునే మోసం చేసిండు అయిపోయినాక మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చినాక నీకు అద్దు నాకు అవసరం లేదు అని చెప్పినా చేసినా కానీ బాగా అట్టడే వేసిండు చేసినాక రమణారెడ్డి వాళ్ళింటికైనా కానీ ఇది అయిపోయినాక కడుపు చేసుకున్నాక పోయినా రమణారెడ్డికి పోయి చెప్తే నీదేం తప్పు లేదురా మొత్తం మల్లేశం తప్పు అన్నాడు నీ ముంగటికి కడుపు ముగ్గుతో దాటి అని అన్నాడు రమణారెడ్డి అనే వరకు సరేది అన్న అనే వరకు సరే అన్న అమ్మకు చేతి నొప్పి ఉంది నొప్పి ఉంటే నేను చేసుకుంటే ఆఫీస్ ఆయన ఒక ఎల్లరెడ్డి ఈవర్ కార్డు ఇచ్చారు ఇద్దరు నేను ఆఫీసులో ఇంటికడ ఉందా నేను ఆఫీసులో పని చేసుకుంటా అని చెప్పిన అనే వరకు నా అద్ద ఇప్పుడు అని చెప్పారు అనే వరకు నేను చేసుకుంటా నీ నాకు అవసరం లేదు నేను చేసుకుంటా ఆఫీసులో వరకు నాకు ఇప్పుడు అద్దు అమ్మ ఇది అంత ఏమి అయినాక మాట్లాడతా అయిపోయినాక తీసుకుంటాను అన్నది అనే వరకు ఇక్కడ కమరాల చారిబాబు కలిసిన శంకరయ్య నర్సాగర్ ఆయనకు కలిసిన ఒక నారాయణకు ఇక్కడ గడ్డ సీను అందరు కలితే ఇప్పుడు అద్దు అమ్మ అని చెప్పి ఎంపీపీ కలిసినా కానీ ఎంపీపీ గురుగుతో అద్దు అన్నాడు నాకు ఎప్పుడు న్యాయం కావాలి నేను ఆఫీసులో పనిచేయాలి.